హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తుంది వీడియోలో తెలియజేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు చివరి వరకు అయితే చూడండి. అయితే ఏ విధమైన పందాలను కానీ లేదా జోదాలను కానీ ఎంకరేజ్ చేయడం కాదండి, కేవలం మన పురాతన కాలం నుండి ఉన్న కుకట శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు అదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసి 15/03/2023 అండి. రోజు వచ్చేసి బుధవారము. ఈరోజు మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6:15 నుంచి 8:30 వరకు అండి. కాకి పింగళ్ళు అనేవి ఎక్కువగా మొదటి జాములో విజయాలు అయితే సాధిస్తాయి. ఇక గెలిచే రంగులు చూస్తే కాకి పచ్చకాకులు, నల్ల పర్లాలు, నల్ల బొట్టుల చేతువాలు, గౌడ నెమళ్ళు, నల్ల కొట్టు రసంగులు, నల్ల కెక్కేర్లు, నల్ల మైలాలు, కాకి పెట్టామారులు, ఇవన్నీ కూడా మొదటి జాములో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి డేగలు, ఎర్ర కెక్కేర్లు, ఎర్ర మైలాలు, ఎర్ర బొట్టుల చేతువాలు, కోడి రసంగులు, కోడి పింగళ్ళు, ఎర్ర అబ్రాసులు, గేరువాలు, ఇవన్నీ కూడా మొదటి జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అయితే అవకాశం ఉందండి. కాబట్టి మొదటి జాములు వీటిని అయితే ఉపయోగించకండి. కాకి పింగళ్ళు అనేవి మొదటి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. వీటిని మాత్రం ఏ రంగు మీదనే ఉపయోగించవచ్చు. ఇక రెండో జాము వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు కోడి నెమళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు, కోడి నెమల చేతువాలు, కోడి నెమల రసంగులు, కోడి నెమల డేగలు, తెల్ల కెక్కేర్లు, పశ్చిమగల అబ్రాసులు, నెమల పల్లాలు, తెల్లబొంగ పచ్చకాకులు, ఇవన్నీ కూడా రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు, కాకి డేగ పర్లాలు, గట్టి కాకులు, డేగ పింగళ్ళు, నల్ల నెమళ్ళు, నల్ల అబ్రాసులు, గట్టి కాకి నెమళ్ళు, శుద్ధ డేగలు, ఇవన్నీ కూడా ఈ రెండో జాములో ఎక్కువగా ఓడిపోవడానికి అయితే అవకాశం ఉందండి. కాబట్టి రెండో జాములో వీటిని అయితే ఉపయోగించకండి. కోడి నెమలను మాత్రము రెండో జాములో ఏ రంగు మీద ఉపయోగించినా ఏ విధమైన నష్టం అయితే ఉండదు. ఎందుకంటే కోడి నెమలు అనేవి రెండో జాములు అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఇక మూడో జాము వచ్చేసి 10:45 నుంచి 1 వరకు అండి. ఈ మూడో జాములో గెలిచే రంగులు చూస్తే శుద్ధ డేగలు, పింగళ్ళు, ఎర్రబూట్లు చేతువాలు, ఎర్ర కెక్కెర్లు, ఎర్ర మైలాలు, ఇరుమిచ్చిన పర్లాలు, ఎర్రకోడి పచ్చకాకులు, కోడి గేరువాలు, ఎర్ర పూలాలు, ఇవన్నీ కూడా ఈ మూడో జాములు ఎక్కువగా విజయాలు అయితే. ఇక ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు, నల్ల మైలాలు, నెమల పచ్చకాకులు, కాకి నెమళ్ళు, నల్ల కెక్కెర్లు, నల్లబూట్లు చేతువాలు, నల్లబోర్ల పచ్చకాకులు, నల్లబొంగ అబ్రాసులు, ఇవన్నీ కూడా ఈ జాములో ఎక్కువగా ఓడిపోవడానికి అయితే అవకాశం ఉందండి. కాబట్టి ఈ మూడో జాములో వీటిని అయితే ఉపయోగించకండి. డేగ పింగళ్ళు మాత్రము ఏ రంగు మీద ఉపయోగించినా ఇవైతే ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక నాలుగో జాము వచ్చేసి 1:00 నుంచి 3:15 వరకు అండి. ఈ నాలుగో జాములో కోడి కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. గెలిచే రంగులు చూస్తే కోడి కాకులు, కోడి పచ్చకాకులు, కోడి నెమళ్ళు, నల్లబొట్టు చేతువాలు, నల్లకట్ట అబ్రాసులు, నల్ల మైలాలు, నల్ల కోడి కెక్కెర్లు, నల్లకొట్టు రసంగులు, కోడి కాకి డేగలు, ఇవన్నీ కూడా ఈ నాలుగో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు, కాకి నెమళ్ళు, నెమల సేతువాలు, నెమల అబ్రాసులు, నెమల రసంగులు, నెమల డేగలు, నెమల పింగళ్ళు, ఎర్ర కెక్కెర్లు, ఎర్ర మైలాలు, ఇవన్నీ కూడా నాలుగో జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి నాలుగో జాములో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక చివరిగా వచ్చేసి 5వ జాము అండి. 3:15 నుంచి 5:30 వరకు నెమల డేగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. 5వ జాములో గెలిచే రంగులు చూసినట్లయితే నెమల డేగలు, నెమల మైలాలు, నెమల రసంగులు, నెమల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, నెమల ఎర్ర కెక్కెర్లు, ఎర్ర పర్లాలు, ఎర్ర అబ్రాసులు, ఇవన్నీ కూడా ఈ 5వ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి కాకులు, కోడి పింగళ్ళు, కోడి మైలాలు, నల్ల కెక్కెర్లు, నల్ల నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కాకి డేగలు, నల్ల బొట్టు చేతువాలు, ఇవన్నీ కూడా 5వ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అయితే అవకాశం ఉందండి. కాబట్టి 5వ జాములో వీటిని అయితే ఉపయోగించకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.